అందరికీ నమస్కారం. మన అపరాజిత పీఠం ఛానల్కు స్వాగతం. అత్యంత వేగంగా దారిద్ర్యాన్ని పోగొట్టి అఖండ ఐశ్వర్యాభివృద్ధిని ఇచ్చే పదక్షరాలు కలిగినటువంటి దశాక్షర లక్ష్మీ మంత్ర ప్రయోగం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శారదా తిలకం అనే గ్రంథంలో ఈ మంత్రాన్ని ఎంతో ప్రశంసించారు. దారిద్ర్య వినాశనానికి ఈ మంత్రం అత్యంత మహిమోపేతమైనదని ఈ గ్రంథంలో తెలియజేశారు. ఎవరి ఇంటిలో దారిద్ర్యం కమ్ముకొని ఉంటుందో, ఎంత ప్రయత్నించినా దారిద్ర్యం తీరదో, ఆ వ్యక్తి ఈ మంత్ర జపాన్ని చేయాలి. అయితే ఈ మంత్రాన్ని కేవలం రాత్రిపూట మాత్రమే జపించాలి. ప్రతిరోజు 3000 నిర్ణీత సంఖ్య చొప్పున 45 రోజుల పాటు ఈ మంత్ర జపం చేయాలి. అలాగే ఈ మంత్ర జపానికి నియమాలేంటో చూద్దాం. ఈ మంత్ర జపం చేసే సాధకులు తెల్లని వస్త్రాలు ధరించాలి. ఆసనంపై కూర్చుని ఆవు నేతితో దీపం వెలిగించాలి. దీపానికి గంధ పుష్పాక్షతలు సమర్పించి, ధూపాన్ని సమర్పించి నైవేద్యాన్ని సమర్పించాలి. మనం కూర్చునే ఆసనం ఏ రంగులో ఉన్నా పర్వాలేదు, కానీ నల్లని ఆసనాన్ని మాత్రం ఉపయోగించకూడదు. అలాగే ఈ సాధన చేసేటప్పుడు ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. అలాగే ఆహారంలో మాంసము, ఉల్లి, వెల్లుల్లి లాంటివి తీసుకోకూడదు. మిగతా ఏదైనా తీసుకోవచ్చు. అలాగే మద్యపానం కూడా చేయకూడదు. ఈ 10 అక్షరాల మంత్రం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. దారిద్ర్య నివారణలో విశేషంగా అనుకూలిస్తుందని గ్రంథాలలో చెప్పబడి ఉంది. అలాగే ఈ మంత్ర జపాన్ని మొదలుపెట్టే ముందు జపాన్ని ఎందుకోసం చేస్తున్నామో దాన్ని సంకల్ప రూపంలో చెప్పుకోవాలి. 45 రోజులు పూర్తి అయిన తర్వాత కూడా ప్రతిరోజు నియమంగా ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేస్తూ ఉండాలి. అలాగే ఈ మంత్రం స్వయం సిద్ధి మంత్రం. అంటే మనకి గురువు లభించినప్పుడు పరమశివుణ్ణే గురువుగా భావించి ఈ మంత్ర జపాన్ని చేసుకోవచ్చు. అలా గురువు దొరకనప్పుడు ఏదైనా శివాలయానికి వెళ్ళి ఈ మంత్రాన్ని ఒక కాగితం మీద రాసి శివాలయంలో అభిషేకము అర్చన చేయించుకొని ఈ కాగితాన్ని శివుని దగ్గర పెట్టి ఆ తర్వాత తీసుకొని మంత్ర జపాన్ని ఆరంభించవచ్చు. అస్య శ్రీ లక్ష్మీ మంత్రస్య దక్ష ఋషి విరాట్ ఛందః శ్రీర్దేవత ఓం బీజం స్వాహా శక్తి మమ లక్ష్మీ అనుగ్రహ సిద్ధి ద్వారా సర్వాభీష్ట సిద్ధ్యర్థే జపే వినియోగ. కరణ్యాసం. ఓం దేవ్యై నమః అంగుష్టాభ్యాం నమః. ఓం పద్మిన్యై నమః తర్జనీభ్యాం నమః. ఓం విష్ణుపత్న్యై నమః మధ్యమాభ్యాం నమః. ఓం వరదాయై నమః అనామికాభ్యాం నమః. ఓం కమలరూపాయై నమః కనిష్టికాభ్యాం నమః. ఓం సురసుందర్యై నమః కరతలకరపృష్టాభ్యాం నమః. అంగన్యాసం. ఓం దేవ్యై నమః జ్ఞానాయ హృదయాయ నమః. ఓం పద్మిన్యై నమః ఐశ్వర్యాయ శిరసే స్వాహ. ఓం విష్ణుపత్న్యై నమః శక్త్యై శిఖాయై వషట్. ఓం వరదాయై నమః బలాయ కవచాయహుం. ఓం కమలరూపాయై నమః తేజసే నేత్రత్రయాయ వౌషట్. ఓం సురసుందర్యై నమః వీర్యాయ అస్త్రాయ భట్. భూర్భువస్వరోమితి దిగ్బంధః. ధ్యానం. పద్మస్థ పద్మనేత్ర కమలయుగ వరాభీతి యుక్తో సరోజ దేహోద్ధాభిః ప్రభాభిః త్రిభువనమఖిలం భాసురా భాసయంతి. ముక్తాహారాభిరామోన్నత కుచ కలస రత్నమంజీర కాంచీ. గ్రైవేయోర్మయ దాఢ్యా ధృత మణిమకుట శ్రేయసే శ్రీర్భవేద్వః. లమిత్యాది పంచోపచార పూజ. లం పృథ్వీ తత్వాత్మికాయై శ్రీలక్ష్మీ దేవతాయై నమః గంధం పరికల్పయామి. హం ఆకాశ తత్వాత్మికాయై
శ్రీలక్ష్మీదేవతాయై నమః పుష్పం పరికల్పయామి. యం వాయుతత్వాత్మికాయై శ్రీలక్ష్మీదేవతాయై నమః ధూపం పరికల్పయామి. రం తేజస్తత్వాత్మికాయై శ్రీలక్ష్మీదేవతాయై నమః దీపం పరికల్పయామి. వం అమృతతత్వాత్మికాయై శ్రీలక్ష్మీదేవతాయై నమః అమృత నైవేద్యం పరికల్పయామి. సం సర్వతత్వాత్మికాయై శ్రీలక్ష్మీదేవతాయై నమః తాంబూలాది సర్వోపచార పూజాం పరికల్పయామి. మంత్రం ఓం నమః కమలవాసిన్యై స్వాహ. అలాగే మంత్రం జపించడం పూర్తి కాగానే దిగ్విమోకం చెప్పుకోవాలి. ఈ మంత్రం జపించేటప్పుడు తామర పూసలతో చేసినటువంటి జపమాల వాడుకుంటే విశేషంగా ఫలిస్తుంది.